हाई हेलो एवरीवन, वेलकम बैक टू मै चैनल गाइस। टुडे विद अ ब्रांड न्यू वीडियो। ఈరోజు మన వీడియో వచ్చేసరికి నేను మా ఫ్రెండ్ రాకీ అండ్ ఆగండ్ ఆర్మీ ఆగండ్ మా నాగూరు గారు ఇంకో నాగూరు అండ్ ఆర్మీ స్టార్ట్ అయితే చేద్దాం మ్యాచ్ వచ్చేసరికి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ నొక్కండి. మా వీడియోలో వెళ్ళిపోదాం. మరి గైస్, నేనైతే జీవన్ అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ రాకీ అయితే నా గ్లోవల్ అయితే ఇచ్చాడు అన్లిమిటెడ్, కాబట్టి నేను గ్లోవల్ పెట్టవచ్చు, వాడి గ్లోవల్ తీసేస్తాను. మరి వస్తే బటాక్ చేద్దాం, వాళ్ళపై వెళ్ళిపోయి మనం అసలు యాక్చువల్ వస్తుంది గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోమాకండి గైస్. మరి ఒకసారి మనం ప్లాక్ సారీ ప్లాక్ అంటున్నది ఫ్యాక్టరీ పైకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం, వాడు వచ్చాడు చూద్దాం. ఓకే, ఎవరు రాలేదు. రాకీ కూడా పైకి వచ్చాడు మనతో పాటు. కొంతసారి గైస్ ఫస్ట్ మనం మైక్ ఆఫ్ చేయమని కాంటాడు వచ్చాను. వెంకటేష్ అనుకుంటా వాడు వచ్చింది. ఆగు ఆగు అంటే నాగు మా ఫ్రెండ్ నాగు. ఈ రాకీ కాకుండా ఇంకో రాకీ గైస్ ఇప్పుడు చెప్పు, నేను చెప్తున్నా ఇప్పుడు చెప్పు. గట్టి షార్ట్ అయితే పడింది వన్ వాడికి. 99 100 తీసా, నేను 99 తీసా. ఇంకొక దెబ్బ అది 110 హెడ్ షాట్ ఫట్ అసలు గా హెడ్ షాట్. ఈరోడు మన వెంకటేష్ గారు అనుకుంటా. రాకి రాకి రా లోపలికి లోపలికి. అది ఏ తో తీ చాలు తాత తక్క తాంత కమ్ము తక్క తుంటి 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 తుంటి. ఎవడబ్బాయి ఆర్మీ వెంకి ఇంకొంద ఒకడు గ్లోవల్ తీసేద్దాం. షూట్ చేయడం వల్ల గ్లోవల్ తీసేసి అయిపోయింది. ఎక్కడ ఎక్కడ కనిపించాడు కనిపించాడు. ఐ ఐ ఐ ఐ పడతా అంటున్నా పక్కల. సారీ సారీ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది గైస్. మరి సెకండ్ రౌండ్ అయితే వెళ్ళిపోదాం మనం. సెకండ్ రౌండ్ వచ్చి క్లాక్ ఇచ్చాడు. నేనైతే కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. ఇక్కడ డబల్ అట్టారు ఉంది, కానీ నేను వాడను. వాళ్ళు వాడినప్పుడు నేను వాడతాను. ఇది వచ్చి వాళ్ళు తప్పలేదు, వాళ్ళు వాడము వాడుకోమన్నాను. ఏంటంటే నీకు రాదా వాట రాదా అంటారు. వాట మొదలు నష్టం ఎవరు గట్టిగా వాళ్ళు గాయస్. మరి వాడు కనుక స్టార్ట్ చేసినట్టయితే నేను స్టార్ట్ చేస్తాను, దాన్ని స్టార్ట్ చేస్తాను. అప్పుడు గట్టి డ్యామేజ్ చేస్తారు. సౌండ్ మీ క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరే 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 బ్లాక్ చేస్తున్నా బ్లాక్ చేస్తున్నా రాకుండా ఏంది ఆగు ఆగా. ఓయ్ 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 గ్లోబల్, ఇది నా సర్వర్స్లోనో ఏందో మరి తెలియదు గైస్. గ్లోవల్ నొక్కినా ప్రతిసారి మరి స్లోగా పడింది గ్లోవల్ వచ్చేసరికి. మరి మెట్కిట్ లేవ్ అయిపోయింది. మరి ఎటున్నాడు చూద్దాం, అడ్డం వేసేద్దాం ఒకటి. ఓకే, ఎటు అయిపో మన రాకీ వైపు వచ్చినట్టున్నాడు. అది ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు. ఏడు 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 అది ఎదుగుతుంది. వచ్చాడు ఎక్కడ ఎదురు ఎదురు కొట్ట ఎదురు కొట్ట ఎంటెన్ కొట్టింటూ రాత్రి అయితే తీసుకొస్తున్నాడు గైస్. సెకండ్ రౌండ్ కూడా మళ్ళీ మన థర్డ్ రౌండ్ వచ్చేసరికి సత్యశ్రీరాజ్ దిగాం. పా ఆన్ ది స్పాట్ గ్లోవల్ వేస్తాము. వాళ్ళిద్దరు మనం రాత్రి పైన అటాక్ చేస్తున్నా నేను ఊరుకుంటానా. ఇద్దరు అందరు కాళ్ళు పెరుగుతూ కొట్టు కొట్టు కొట్టు. నాకు ఎవడాడు తెలియదు. కొంత 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 ఆర్మీ వెంటి అవుట్. ఇప్పుడు నాగూర్ అవుట్. నాగూర్ అంటే నాగూర్ మీరా గైస్ వీరొచ్చేసరికి ఆట్ అనేవాడు. కాబట్టి థర్డ్ రౌండ్ కూడా మనమే గెలుస్తాం. ఇక్కడ నుంచి వచ్చేసరికి మేము పరమ దరిద్రంగా ఆడతాం గైస్. సారీ ఫర్ దట్ కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని పరమ దరిద్రంగా ఆడుతున్నాం. మరి డైరెక్ట్గా మనం ఒకేసారి మనం మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం, దాని దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. గైస్ నా ఒపీనియన్ మళ్ళీ మార్చుకున్నాను, ఇదే చేద్దాం. మళ్ళీ గెలుస్తారు మీకు తెలియాలి కాబట్టి నేనైతే ఓడిపోదాం అనుకుంటున్నాను. కొంచెం వాళ్ళకి ఇవ్వాలి కదా ఛాన్స్, లైన్గా అన్ని మ్యాచ్ ఓడిపోతుంది, అన్ని మ్యాచ్ని గెలిస్తే అలా అని వెక్టారు తీసుకున్న చెప్పల వెక్టార్ తీసుకుంటారు అనాలి. డబుల్ వెక్టర్ తీసుకున్నారు, డబుల్ వెక్టర్ ముందు కాఫ్ అని పడుకుంటుంది అండి. ఒకసారి డబుల్ వెక్టర్ తీసుకుంటారు అని బాగా డబుల్ వెక్టర్ తీసుకుంటారా. నేను ఎక్కడికి
ఇంట్లో నాలుగు వెళ్తారు. మళ్ళీ ఇదిగో డబుల్ అట్టా తీసుకోవాలా, అదిగోండి కనిపించారు బ్లో వాళ్ళు అడ్డం వస్తున్నాం. ఆగ్అట్ బాల్ కూడా డబుల్ అట్ట కనిపిస్తుంది, ఫుల్ డ్యామేజ్ బ్లో బ్లో. పడకముందు వచ్చి కొట్టేసాడు గాయస్. సెకండ్ రౌండ్ ఆడే సెకండ్ రౌండ్ కూడా వాళ్ళు గెలిచేస్తారు. రెండు రౌండ్లా ఓడిపోతా అన్నా కానీ మళ్ళీ ఇంత దరిద్రం కాదు. ఓకే ఈ రౌండ్ మరి చూద్దాం గెలుస్తామా లేదా ఒకసారి కాదు సార్ అంటే చూస్తుందండి. వీడియో లైక్ చేసి చేసేసి పక్కన బెల్లకున్న పిక్లో చూపించాను. మూడు సార్లు వచ్చేస్తాయి ఒక్కసారి పల్ల 3-3 ఇంకా అబ్బో ఇద్దరు వేరే వేరే కన్నా అసలు ఎంత కొత్త అయిపోయింది. ఓకే మా నాకు రాక్ ఇది తగ్గిద్దాం. నాకు షరీఫ్ తను నాకు మీరు ఆడనేవాడు ఎక్కువ పోడి. ఓకే మరి ఇప్పుడు మనం దాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి. ఒకసారి చూసాను ఇందాక ఉండదు కానీ అది గ్లోవల్ పడి ఉంటే అయిపోయారు ఆడి పని. ఇట్లా ఫస్ట్ రోజు నాకు అటాక్ ఇచ్చాడు, సెకండ్ రోజు మరి చూద్దాం. అసలు డబుల్ కట్టారు పట్టుకుంటే నాకన్నా ఎవరు గట్టిగా అల్లాడు దాంతో ఉంటారా చూసుకుందాం. డబుల్ కట్టారా, డబుల్ కట్టారు ఇష్ట డబుల్ కట్టారా అయిపోయే టక్ 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 అక్కడ అవుటు. ఇంకోడు జస్ట్ మిస్. ఈ రెట్టు వచ్చింది నాకు తెలిసిన ఇంటికి వస్తాడు ఒకటి. అమ్మ అమ్మ అమ్మాయి కొంచెం ఇది చంపేద్దాం. ఈ ముట్టి ఈ ముట్టేసి అంత ఓపిక లేదు, చంపేద్దాం ఇది ఫస్ట్. ఓకే ఎస్ఎంబిలో ఏమవుతుంది కావాలి. వీడు ఒక్కడే ఉంది, వీడు కూడా సక్సెస్ఫుల్గా ఫోర్త్ రౌండ్ మనం గెలిచేసాం కదా. ఇంత లాస్ట్ 3 రౌండ్స్ అయితే ఉంది, వర్క్ గెలుచుకుంటారా లేకపోతే కూడా ఇవ్వకూడదు. నేను పోనీలో పాపం ఫస్ట్ 3 రౌండ్లు రెక్టాత గెలిచారు, అది కూడా డబల్ ఒకటే తీసినందు ఒక రౌండ్. సెకండ్ రౌండ్ నా గ్లోవల్ పర్లేదు వాళ్ళు గెలిచారు. థర్డ్ రౌండ్ చూసరికి నేనే ఓటయ్యాను. మరి ఈ రౌండ్ చూసేద్దామని కాసేపు ఉన్నాం. వాళ్ళు అటాక్ చేస్తారా లేకపోతే మనం అటాక్ చేద్దాం ఒకసారి చూసేద్దాం. డైరెక్ట్ అటాక్ అసలు రాగలేదు ఫస్ట్. ఏడి 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 ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ అబ్బా గ్లోవల్ వేస్తున్నాడు. భయం భయం డబల్ వెక్టర్ భయం అది 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 ఆకు చచ్చాడు. ఇంకేమని వాడు రాడు, వాడు అటు ఇటు అటు గ్లోవల్ వేస్తున్నాడు. అంటే ఏమంటద్దా అనుకున్నాను, రాకీ చంపేస్తున్నాడు. ఇంకొంది ఒకటే ఇటు అటు గ్లోవల్ వేసుకుంటే అతను కూడా బతకదు, మళ్ళీ గ్లోవల్ అవుతాడు. ఇంకేముంది అయిపోయే 5th రౌండ్ కూడా మంది గైస్. లాస్ట్ 2 రౌండ్స్ ఇంకా విన్నర్ ఎవరైతే వాళ్ళు ఈ మ్యాచ్ గెలుస్తారు గైస్. మన వాళ్ళు కొంచెం బిల్లప్ ఎక్కువ కొట్టారు ఈ రౌండ్ వచ్చేసరికి, అందుకు కొంచెం వెరైటీ స్టైల్లో ఇచ్చాం వాళ్ళకి. ఇప్పుడు చూడండి ఎల్ షేప్ దగ్గర ఎక్కడున్నారో వాళ్ళు చూద్దాం చెప్పాను ఇక్కడ. ఓకే ఇద్దరు అక్కడే ఉన్నారు, వెయిట్ చేద్దాం మనమే వెళ్దామా. వాళ్ళు వచ్చేలా లేదు, మనమే ఇక్కడ టైప్ అయిన కట్ చేద్దాం పక్కన. అదే చేద్దాం చెప్పేద్దాం. వాళ్ళే వస్తున్నారు కదా మన దగ్గరికి. అది కదా అది కదా కనిపిస్తుంది బయటికి బయటికి ఒకసారి బయటికి అయిపోతారు. అది అది గది గది గట్టిగా చెప్పాలా హెడ్ షాట్ చంపేసా. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటంటే వాడు వచ్చాడు కాబట్టి టైర్ పైన నెక్కి అది అక్కడే ఉన్నాడు లూప్ చేసుకుంటున్నాడు. మనం కొట్టాడు అన్ని వదలగా ఫస్ట్ అసలు కాస్త హెడ్ షాట్ డబల్ హెడ్ షాట్ 93-93. ఇంకో నీ మొట్లు వేయాలా లేకపోతే లాస్ట్ ఫైనల్ రౌండ్ కానీ ఎవరు మ్యాచ్ మొత్తం మళ్ళీ డబల్ పెట్టారు వారు అట్లా ఈ రౌండ్ వచ్చేసరికి. ఇంకా మొత్తం 5 రౌండ్ డబల్ పెట్టారు వాడితేనే వాళ్ళు డబల్ పెట్టే వాడితే వాడారు మనం ఫోన్ అయ్యారు చూసుకుందాం రండి ఎవరు గెలుస్తాడు మరి. ఓకే వాళ్ళిద్దరు అట్లా వెళ్తున్నారు ఇటు ఉన్నా ఉంటే ఫస్ట్ వెళ్తున్నా ఏం పర్వాలా ఇద్దరు ఇటు ఉన్నారు. ఫస్ట్ ఆగు డౌను ఆర్మీ మించి రివైవ్ ఇచ్చినట్టున్నాడు. ఆర్మీ వెంకి డౌన్ అయ్యాడు ఆగు అనుకున్నా, ఆర్మీ వెంకి డౌన్ అయ్యాడు గైస్. చూద్దాం చూద్దాం ఏ కాదు నుంచి కూర్చో కూర్చో అంతే అంతే కూర్చో కూర్చో కూర్చో. ఓకే వాళ్ళే గ్లోవల్ పగలు కొడుతున్నట్టున్నారు, అస్సలు ఆగకూడదు మనం. ఏ గ్లోవల్ ఏమో వద్దు 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 ఇక్కడ ఇలాగే ఆడదాం వాళ్ళతో. ఆగు డౌను ఏ కిల్లు దుబ్బాడు వచ్చి కిల్లు దుబ్బాడు కొట్టాడు నీడు. నేను డబల్ పెట్టడం తాసం ఏం పనికొచ్చింది షరీ ఫుల్ డ్యామేజ్ జస్ట్ 1 షాట్ భయపెట్టాడు రాకీ. వీఆర్ ది విన్నర్ గైస్.
वीडियो नाचते लास्ट वर्क चूँ सब्सक्राइब पकड़ बेल आइकॉन लाइक मतलब नेक्स्ट वीडियो कल गेम पबजी पबजी को बाय सी।